ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సిన దానికి కసరత్తు ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇక ఒక రకమైన హడావిడని చెప్పచ్చు. ప్రధానంగా ఎన్నికల సంఘం దాని మీద కీలక భేటీ నిర్వహించింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ఎన్నికల అధికారులందరూ మొన్ననే సమావేశం జరిగిపోయింది. యూపీ శాసనసభకు గడువు వచ్చే ఏడాది మే కాబట్టి జనవరి ఫిబ్రవరి కల్లా ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల గడువు మార్చిలో ముగియబోతోంది. అంటే మార్చికి కాబట్టి ఫిబ్రవరి నాటికల్లా అన్నీ పూర్తి చేయడం, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ కూడా ఫిబ్రవరి కల్లా క్లియర్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్లోకి వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ మొత్తం జరిగిపోతుంది. జనవరి ఫిబ్రవరి నాటికి ఎన్నికలన్నీ నిర్వహించాలన్నటువంటిది. ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం కరోనా సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్ అయిపోయి సెకండ్ వేవ్ అనుకుంటే సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడు థర్డ్ వేవ్ అయిపోతుంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మొన్నటిసారి జరిగిన పరిణామాల తర్వాత స్థానిక ఎన్నికలకే దాదాపు 2000 మంది ఇక్కడ చనిపోయినటువంటి సందర్భం ఉంది మన ఉత్తరప్రదేశ్లో. ఇలాంటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.